హలోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాలి రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే మీరు ఆల్రెడీ తమిళ చూసేసింటారు కదా, సో తమిళ చూస్తున్న అర్థమైంది ఈరోజు నేను దాని గురించి చెప్పుకోవచ్చున్నాను, ఏం చూపించబోతున్నాను అనేసి. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో చాలామంది అనుకుంటారు పైనాపిల్ మనం ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనేసి, పైనాపిల్ని ఎలా పెంచుతారు. సో అది పైనాపిల్ పెంచాలి అంటే మొక్క మాత్రమే కొనుక్కొచ్చుకోవాలా, నర్సరీ నుంచి మొక్కలు కొనుక్కొచ్చుకుంటారా, ఏంటి ఎలా పెంచుకుంటారా, దానికి మన సపరేట్గా విత్తనాలు దొరుకుతాయా, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. సో అందుకోసమే చాలామంది నేను కూడా ఫస్ట్ నాలాగే చాలామంది అనుకుంటారు. సో నేను కూడా అలాగే అనుకున్నాను. తర్వాత నేను దానిపైన రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే పైనాపిల్ని మనం ఇంట్లో పెంచుకోవచ్చు, ఏ వాతావరణంలో అయినా పైనాపిల్స్ పెరుగుతాయి అని తెలుసుకున్నాను. అది ఎలా పెంచాలో కూడా తెలుసుకొని ఇంట్లో నేను ట్రై చేశాను. సో అవి చాలా బాగా గ్రోత్ అయ్యాయి, అవి నేను చూపించబోతున్నాను. కానీ పైనాపిల్ అది చూపించడానికి ముందు పైనాపిల్ యొక్క యూజెస్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దాని యూజెస్ అయితే నేను ఫస్ట్ చెప్పేస్తాను. మీలో ఎంతమందికి తెలుసు పైనాపిల్ని తెలుగులో ఏమంటారు అని? సో దానికి ఆన్సర్ అయితే అనస పండు. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి, స్కూల్స్కి వెళ్తున్న చాలామంది పిల్లల్ని చూడండి, అనస పండు అంటే ఏంటి అని అడగండి. ఎవరైనా వాళ్ళు 10th అవ్వచ్చు, 7th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళిన పిల్లలు కూడా అడగండి. చాలామంది వరకు అనస పండు అంటే చాలా వరకు తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పైనాపిల్ అంటేనే తెలుస్తుందో, పైనాపిల్ అంటే ఇది అంతే, అనస పండు అనేది తెలియదు అన్నమాట. సో పైనాపిల్ని అనస పండు అని తెలుగులో అంటారండి. మన తెలుగు పదం వచ్చేసి అనస పండు పైనాపిల్ అంటే. సో దీని యూజెస్ అయితే నేను చెప్పేస్తాను. సో మనకి అయితే చాలా యూజెస్ ఉన్నాయండి పైనాపిల్ గురించి. మనం అనుకుంటాము పైనాపిల్ కొంతమందికి అయితే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి అయితే ఇష్టం ఉండదు. నేనైతే చాలా ఇష్టపడతాను పైనాపిల్ తినడానికి. కొంతమందికి అయితే పైనాపిల్ అయితే అస్సలు ఇష్టపడరు, కానీ ఈ యూజెస్ తెలిసిన తర్వాత పైనాపిల్ తినడానికి అయితే చాలా ఇష్టపడాలి కూడా, పడతారు అన్నట్లేదు, కానీ ఇష్టపడే తింటారు. ఎందుకంటే ఈ యూజెస్ అంతా బాగుంటాయి కాబట్టి. సో మనకి చాలామందికి యూజెస్ తెలియదు కాబట్టి మనం తినకుండా ఉన్నాము. సో అందుకే నేను యూజెస్ చెప్తున్నాను. సో ఫస్ట్ యూజెస్ అయితే పైనాపిల్వి, అది జీరో కొలెస్ట్రాల్, జీరో ఫ్యాట్ కంటెంట్ అండి. సో మనకైతే అస్సలు లావ్ అవ్వము పైనాపిల్, ఎంత తీసుకున్నా మనం లావ్ అయితే అవ్వము. కానీ మనం పైనాపిల్ తీసుకో మన డైట్లో డైలీ యూజ్ చేస్తుంటే ఫ్యాట్ అనేది కంట్రోల్ అవుతుంది. మనం తీసుకునే ఫుడ్ ఎక్కువ వేరే ఏదైనా తీసుకునే బదులు ఆ పైనాపిల్ తీసుకున్నా మనకి ఫ్యాట్ అనేది కంట్రోల్ అవుతుంది. కానీ తగ్గుతాము సన్నబడతాము అని అయితే నేను చెప్పట్లేదు, ఫ్యాట్ కంట్రోల్ అయితే అవుతుంది. ఇందులో మనకి జీరో ఫ్యాట్ కంటెంట్, జీరో కొలెస్ట్రాలే కాకుండా వైటమిన్ ఏ, బిసి మూడు వైటమిన్స్ ఉంటాయి, పొటాషియం అండ్ కాపర్, మెగ్నీషియం ఎక్కువగా దొరుకుతుందండి. ఇప్పుడు మనకి మనలో చాలామంది పెద్దవాళ్ళు 30 to 40 దాటిందంటే చాలామందికి బీపీ, షుగర్స్ వచ్చేస్తున్నాయి ఈ కాలంలో, ఈ జనరేషన్లో. సో మనం బీపీ కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు అంటే పైనాపిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుందంటే, ఎందుకంటే ఇందులో ఉన్న పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. సీజనల్ అలర్జీస్ వస్తుంటాయి, కొంతమందికి నార్మల్గానే సైనస్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. సో వాళ్ళు కూడా ఎక్కువగా ఇది తీసుకున్నా కానీ వాళ్ళకు కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది, చాలా మంచిగా సైనస్ ప్రాబ్లమ్స్ అవైతే తగ్గుతాయి పైనాపిల్ తీసుకోవడం వల్ల. ఇది వాటరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి దీంట్లో కాబట్టి ఏం అవ్వదు, తీసుకున్నా తీసుకోవచ్చు మంచిగా. అలాగే ఎక్కువగా ట్రావెల్స్ చేస్తుంటారు చూడండి, వాళ్ళు కూడా ఇది ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవుతుంటారు. సో స్ట్రెస్ రిలీఫ్గా పైనాపిల్ చాలా యూజ్ అవుతుంది. సో ఇంత మంచి ఇవి ఉన్నాయండి మనకి పైనాపిల్లో. చాలామంది గుండె జబ్బులకి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది పైనాపిల్. అండ్ క్యాన్సర్ని కూడా ఎక్కడ నేను చదివాను, డైలీ మనం ఒక 3 to 4 టైమ్స్ మన పైనాపిల్ని మన డైట్లో యూజ్ చేస్తే క్యాన్సర్ని చాలా వరకు నివారించవచ్చు అని కూడా నేను చదివాను. సో దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. సో మీరు దీన్ని చూసి మీరు కూడా ప్రతిరోజు, అంటే నేను ఇంట్లో పెంచుకోమని అయితే చెప్పట్లేదు, నేను ఎలా పెంచాలో నేను చూపిస్తున్నాను అంతే. సో మీకు ఇష్టమైతే, మీకు ఓపిక ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా నాలాగా ట్రై చేసి ఇంట్లో పెంచుకోండి. లేదు అంటే కంపల్సరీగా ప్రతిరోజు మీరు పైనాపిల్ దొరికిన, ఎప్పుడు దొరికినా మీరు ఇంట్లో మీ డైట్లో ప్రతిరోజు దాన్ని పెట్టుకొని తినండి, కంట్రోల్ చేస్తుంది. అలాగే సిట్రస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని
సప్లిమెంట్స్ బదులు ఇలా ఫుడ్ తీసుకున్నా కానీ మనకి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు అది డైజెషన్ లో మనకి అన్నీ ఒక 30% వెళ్ళి వేస్టేజ్ ఎక్కువగా వెళ్తుంది. అలా కాకుండా ఇలా తీసుకున్నామంటే మనకి 70% దాకా మనకి సప్లిమెంట్స్ అన్ని అందుతాయి. ట్రై చేయండి పైనాపిల్ ని. నాకు తెలిసినంత వరకు నేను అయితే దీని యూజెస్ అయితే చెప్పేశాను. సో మీకు ఇంకా దీని గురించి ఇంకా తెలిస్తే మీరు కూడా తెచ్చుకుంటాం కదండి ఆ పైన ఉన్న జుట్టుకి కొంచెం భాగం అయితే అలా తీసేసేయాలి. తీసేసి మొత్తం అది వాటర్లో పెట్టేసుకోండి. నేనైతే 4 పెట్టాను. అలా తీసేసి మొత్తం వాటర్లో పెట్టి ఒక 21 డేస్ వదిలేయాలి. సో డైలీ డే బై డే వాటర్ మారుస్తూ వదిలేస్తే మనకి రూట్స్ అయితే వచ్చేసాయి. రూట్స్ అయితే నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే చూడండి నేను టమాటో మొక్కల్ని ఏ విధంగా నాటారో టైర్స్లో చూసారు కదా. సో సేమ్ అదే విధంగానే ఇది కూడా చేస్తున్నాను నేను. జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను ఎలా నాటాను అనేది. సో సేమ్ అంతే క్వాంటిటీ కూడా మట్టి వర్మి కంపోస్ట్ అండ్ కొక్కోపీట్ మొత్తం అదే క్వాంటిటీ ఇస్తున్న తీసుకున్నాను నేను. 50%, 30%, 30% అలా తీసుకున్నాను. తీసుకొని మొత్తం బాగా కలుపుకొని వేసేసి వేసేసాను. ఇక్కడ బేస్గా మ్యాట్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత సిమెంట్ బ్యాగ్ వస్తుంది కదా మనకు, ఆ సిమెంట్ బ్యాగ్ పెట్టేసుకున్నాను. సేమ్ అది ఇది కూడా టైర్లోనే పెడుతున్నాను కాబట్టి నేను 4 buckets పట్టింది నాకు టైర్లో కూడా. సో 4 buckets వేసేసుకుంటున్నాను. సో ఒక అవి టమోటా ఎప్పుడు పెట్టాను ఇది కూడా అప్పుడే పెట్టానండి. కానీ రెండు ఒకేసారి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతూ ఉంది నాకు. సో అందుకోసమే నేను అది సపరేట్గా చూపిస్తున్నాను, ఇది సపరేట్గా చూపించాను నేను మొత్తం. అలాగే నేను ఆల్రెడీ మీరు చూపించాను కదా ఎలా చేశాను అనేసి వేలు రావడానికి. సో ఒక 20 డేస్ తర్వాత అండి ఇది పెట్టిన 20 డేస్ తర్వాత వేలు అయితే చాలా బాగా వచ్చేసాయి. నేను ఒక్కొక్కటి ఎంత జంపుగా వచ్చే చూడండి, ఒక్కొక్క వేరు తెల్లగా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. సో వాటర్లో పెట్టేశాను, పెట్టేసిన తర్వాత అవి. సో ఇలా వచ్చాక దీన్ని మనం ప్లాంట్ చేసుకోవాలి వాటర్ నుంచి తీసేసి. సో నేనైతే మొత్తం 4 పెట్టాను, అందులో ఒకటి పాడైపోయింది ఎందుకో మరి. సో అందులో తీ ఇలా వచ్చాయి, ఈ లాస్ట్గా కొంచెం వచ్చింది, వీళ్ళు రెండు బాగా వచ్చాయి. సో ఒకే టైర్లోనే నేను 3 పెట్టేస్తున్నాను నేను. సో కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను. సో ఆల్రెడీ అవి కొంచెం కొంచెంగా అట్లా పోయి ఉన్నాయి, నేను తీసుకుని వచ్చినప్పటికీ అలా ఉన్నాయి. సో అవైతే మరి అలాగే పాడైపోతాయి, పాడైపోయి లోపల మళ్ళీ పైన అంతా పాడైపోయి పైన నుంచి మరి అలా జుట్టులాగా వచ్చేస్తుంది కదా. సో అక్కడ మిడిల్ నుంచి వస్తాయి అంతా, చూస్తున్నాను చూడండి అక్కడ మిడిల్ నుంచి వస్తాయి కొత్తగా అంతా, కిందదంతా పాడైపోతుంది అలాగే. సో వాటర్ అయితే జస్ట్ స్ప్రింకిల్ చేశాను ఎందుకంటే టైర్స్లో పెట్టాను కదా. సో అందుకే స్ప్రింకిల్ చేసుకున్నాను వాటర్. నేను కింద కూడా ఒకటి ఆల్రెడీ పెట్టానండి, అది కూడా చూస్తాను లాస్ట్లో మీకు. సో ఇదైతే 2 డేస్ తర్వాత తీసాను, పెట్టిన 2 డేస్ తర్వాత ఇది. సో ఇవైతే ఏం అవ్వలేదు, బాగున్నాయి. సో అలా పక్కన అంతా ఆల్రెడీ పోయి ఉండింది కదా, సో అదంతా అలాగే ఉంటుంది, అదేం బాగా అవ్వదు. ఆ తర్వాత మంచి పైన నుంచి అయితే మంచిగా కొత్తగా వస్తుంది. నేను లాస్ట్ అయితే చూపిస్తాను చూడండి, నేను ముందు పెట్టింది. సో ఇదైతే నేను కింద పెట్టానని చెప్పాను కదండి అది. సో పైన చూడండి అవన్నీ కొత్త కొత్తగా వస్తున్న ఆకులు, ఇంకా 1.5 మంత్ అవుతుంది పెట్టి. సో ఇదైతే బాగా వచ్చింది. సో పైన కూడా అంతే బాగా వస్తాయని అనుకుంటున్నాను నేనైతే. సో ఇంతే అండి నా ఈ చిన్న వీడియో. అయితే మీ అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.